శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు 3వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే శనీశ్వరుడు, తృతీయంలో కుజుడు, అలాగే మనం చూసుకుంటే షష్ఠ స్థానంలో శుక్రుడు, బుధుడు ప్లస్ రాహువు, అలాగే వ్యయంలో చూసుకునేసరికి మన గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అయితే మకర రాశిలో శనీశ్వరుడు ఉండడం చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మానసికంగా శారీరకంగా శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏదో ఒక భాగం శరీరంలో దిగువ భాగంలోని కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం బాగానే కనిపిస్తాయి. తృతీయంలో ఉన్న కుజుడి మీద కూడా శని దృష్టి పడతాం కాబట్టి వాళ్ళకి వాళ్ళ అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళ మధ్య అన్యోన్యత కోల్పోయే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య స్థానంలో శుక్రుడు, రాహు ప్లస్ కుజుడు ఉన్నారు కాబట్టి రాహు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే ఆరో ఇంట్లో రాహు ఉండడం ఒక రకమైన మంచిది. అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితి ప్రకారం చూసుకునేటప్పటికీ కొంతవరకు పూజల కింద భాగంలో కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం, బ్యాక్ పెయిన్స్ రావడానికి అవకాశం బాగానే కనబడుతుంది చెప్తాం అన్నమాట. అలాగే వ్యయంలో ఉన్న గురుడు, చంద్రుడు, గురుడు కేతువు, గురువు జ్ఞానానికి ప్రతీకగా ఉన్న గురువు వ్యయంలో ఉండడం సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సింగిల్గా గురువు అక్కడ ఉన్నాడు అంటే ఒక యోగం ఇస్తాడు కాబట్టి చదువు తెలివితేటలు ఆలోచన శక్తి బాగా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. కేతు కూడా అక్కడ ఉన్నాడు కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే తీసుకొస్తాడు. ఆర్థికంగా బలోపేతం చేయనప్పటికీ కూడా చదువుకునే విద్యార్థులకు మాత్రం చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం మకర రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ తీసుకుంటే వ్యాపారం చేసేట రకరకాల వ్యాపారాలు, అందులో ఫుడ్కి సంబంధించిన వ్యాపారాలు కానీ ఫార్మా సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళకి మాత్రం కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫిలిం రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్, ఫిలిం రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత పుంజుకునే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాప్, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఆర్థిక బలం అనిపించే అవకాశం బాగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అంటే మనం చదివిన జ్ఞానానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అది జరిగే పని కాదు, శని యొక్క ప్రభావం జరగదు కాబట్టి కొంచెం నిదానంగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి ఈ 15 రోజులు. ఎందుకంటే అందులో ఫస్ట్ వారం రోజులు 3 ఇంట్లో కుజుడు చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్లీ కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.